హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో చిన్న కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళేటైతే కమెడియన్ నుండి హీరోగా మారి పలు సినిమాలు చేసిన శ్రీనివాసరెడ్డి ఈసారి దర్శక నిర్మాతగా కొత్త టర్న్ తీసుకుని తానే హీరోగా రూపొందించిన చిత్రం భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు. ఇక సత్య, శకలక్ శంకర్ ఇతర ప్రధాన పాత్రదారులుగా వచ్చిన ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథ విషయంలోకి వెళ్ళేటైతే, శ్రీనివాసరెడ్డి తన ఫ్రెండ్స్ సత్య, శకలక్ శంకర్లతో కలిసి షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో వారికి ఓ అవకాశం వస్తుంది. హీరోయిన్గా యాక్ట్ చేయడానికి ఒక అందమైన అమ్మాయిని తీసుకొస్తే నిన్నే హీరోగా పెట్టి షార్ట్ ఫిల్మ్ చేస్తా అని డైరెక్టర్ రఘుబాబు చెప్తాడు. దాంతో అందమైన అమ్మాయి కోసం వెతుకులాట మొదలుపెట్టిన శ్రీనివాసరెడ్డి గ్యాంగ్కి, సిటీలో డ్రగ్స్ గ్యాంగ్కి, అలాగే పోలీసులకు మధ్య జరిగే కొన్ని సంఘటనల అనంతరం కథ అనేక రకాలుగా అక్కడికక్కడే మలుపులు తిరిగి మళ్ళీ ఓ లారీ టికెట్ మీదకి వచ్చి చివరికి పోలీస్ స్టేషన్లో ఆగి ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన అనేక అంశాలకు క్లారిటీ ఇస్తూ ఫైనల్గా శుభం కార్డు వేసుకుంటుంది. ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, నో యాక్షన్, నో సెంటిమెంట్, ఓన్లీ కామెడీ అంటూ వచ్చిన ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాసరెడ్డి, అలాగే ప్రధాన పాత్రదారులుగా నటించిన సత్య, శకలక్ శంకర్ ఎలాంటి గ్యాప్ లేకుండా తమ కామెడీ టైమింగ్తో విషయం లేని సీన్స్లో కూడా నవ్వించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. కొన్ని చోట్ల బాగానే నవ్వించారు కూడా. ముఖ్యంగా రసగుల్లా సీక్వెన్స్ మరియు సత్య సీన్స్ కొన్ని బాగున్నాయి. సీరియస్ పోలీస్ ఆఫీసర్గా నటించిన వెన్నెల కిషోర్ తన ఫన్నీ డైలాగ్స్తో అక్కడక్కడ నవ్విస్తూనే ఇటు కథలో కామెడీతో కూడుకున్న సీరియస్నెస్ కూడా తీసుకొచ్చారు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, యాక్టర్గా అద్భుతమైన కామెడీ టైమింగ్తో నవ్వించే శ్రీనివాసరెడ్డి మొదటిసారి దర్శకుడిగా మారి చేసిన ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఆయన దర్శకత్వ పనితీరు బాగున్నా తీసుకున్న స్క్రిప్ట్లో విషయం లేకపోవడం సినిమా ఫలితం దెబ్బతీసింది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి అనేక ట్రాక్లు ఉన్నాయి, కానీ మెయిన్గా ఏ సీక్వెన్స్ ఇంట్రెస్ట్గా సాగలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో చాలా భాగం మ్యాటర్ లేని సీన్లతో, వర్కౌట్ కాని కామెడీతో సాగితే సెకండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో సాగుతుంది. సినిమాలో బేసిక్ లాజిక్లు కూడా లేకపోవడం, పైగా చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా గందరగోళంగా ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్ టూరు. జై హింద్.